జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో కుంటిపడి పాలనలో పూర్తిగా విఫలమైందని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కేంజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ పరిధిలోని అంపిలి గ్రామంలో పర్యటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపై జనంలో మార్పు వచ్చిందని, మరలా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకోవడం రాష్ట్రానికి శుభ పరిణామమని కింజరపు విలేకరుల సమావేశంలో తెలిపారు. చంద్రబాబు పెట్టిన సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వం నిలుపుదల చేయడం జగన్ దుర్బుద్ధికి నిదర్శనమని కింజరపు రామ్మోహన్ నాయుడు జగన్ ప్రభుత్వాన్ని నిందించి విమర్శించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజల్లో విఫలమైందని, బాదురే బాదురు కార్యక్రమాన్ని ప్రజలు ఆదరించి విజయవంతం చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ, టీడీపీ నాయకులు పల్లా కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలంలో అంపిలి గ్రామం ఈ రోజు సందర్శించడానికి రావడం జరిగింది. మరి స్థానిక ఇన్ఛార్జ్ వారు జయకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మరి అంపిలి నుంచి రామ్నాయుడు గారు, ఇంకా ఇతర పెద్దలు పల్లా కొండబాబు గారు, ఇలా చాలా మంది పెద్దల సమక్షంలో ఈ రోజు ఈ గ్రామం ఇచ్చేసిన తర్వాత నిజంగా ఆనందమైనటువంటి విషయం ఏంటంటే, పల్లెటూరులో ప్రతి ఒక్కరిలో ఈ రోజు మార్పు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని స్వచ్ఛందంగా వాళ్లే ఈ రోజు ముందుకు రావడం రాష్ట్రానికి ఒక శుభ పరిణామంగా మనం అందరం కూడా మాట్లాడుకోవాలి. నిన్న మొన్న జరిగినటువంటి మహానాడులో కూడా మనం చూసాం, నా బూతో నా భవిష్యత్తు అన్నట్టు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావడం సర్వసహజం. కానీ ఇతర పార్టీలకు చెందినటువంటి వారు, సామాన్యులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మహానాడు లాంటి కార్యక్రమం కూడా అంత విజయవంతం చేయడం అనేది రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పవర్లోకి వస్తుందనడానికి ఒక సంకేతంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే 3 సంవత్సరాల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ. అప్పుడు ఆశ పెట్టి ప్రజలకి ఒక్క అవకాశం ఇవ్వండి, మేమేదో చేస్తామని చెప్పి పాదయాత్రలో ఎంతో రకాలుగా మాయమాటలు చెప్పి హామీలు ఇచ్చి, ఈరోజు ఒక్క హామీ కూడా పూర్తి శాతం పరిపూర్ణంగా చేయలేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజల మాయ తెలుసుకున్నారు, ప్రజల మోసం తెలుసుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇంకా ఎన్నో హామీలు చేసి పేదవాళ్ళకి, మహిళలకి, రైతులకి, అన్ని వర్గాల వారికి కూడా సుఖంగా ముందుకు నడిపించడానికి ఎన్నో పథకాలు పెడితే, ఒక కక్షపూరితమైన ప్రభుత్వం కింద ఒక్క కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి చేసేవారో ఆ కార్యక్రమాలు కొనసాగించకుండా ఆపేయడం కూడా ఆయన తాలూకా దుర్బుద్ధికి ఒక నిదర్శనం అనేది కూడా తెలియజేస్తున్నాను. ఆయన ఇంకెంతకాలం ఉంటే మన రాష్ట్రం ఇంకా అంత రావణ కాష్టంగా మారుతుంది తప్పితే ఏ ఒక్కరు కూడా ఆనందపడే ప్రసక్తి ఈరోజు ఎక్కడా కూడా కనబడట్లేదు. అందుకనే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాదుడే బాదుడు ఈరోజు సూపర్ హిట్ అయ్యాయి. వాళ్ళ తాలూకా గడప గడపకి కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందన్నది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన ఎన్ని రకాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టారంటే, ఈరోజు నిత్యావసర సరుకుల తాలూకా ధరలు కానీ, ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, గ్యాస్ ధరలు కానీ, ఇలా ఏ ఒక్క వస్తువు పెట్టుకున్నా సరే బంగారంలాగా ఈరోజు మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు కొనే పరిస్థితే ఏది కనబడట్లేదు. అలాగే మన పక్కనే ఉన్నటువంటి నదులు ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లాలో పుష్కలంగా ఇసుక లభించేటటువంటి అవకాశం ఈ జిల్లాలో ఉన్నా సరే ఆయన సొంత కంపెనీలు, జేపీ కంపెనీలను పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇసుక అంతా కూడా ఇంకెక్కడికెక్కడికో తారుమారు చేసి సామాన్యులకి అందుబాటులో లేకుండా ఇసుకని ఈరోజు తయారు చేసినందుకు ఆ ముఖ్యమంత్రిని ఇంకేమనాలన్నది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, మందు మనం తీసుకున్నా, ఇలా ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి అనంటే ప్రజలకి మంచి చేయాలి కానీ మందు మీద వ్యాపారం